ప్రైస్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో యేసు దేవుని వాగ్దానాన్ని స్వసంతరించుకుందామా. మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఉదయకాల సమయంలో మేము సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలం నీ దయ మాత్రమే తండ్రి. అందరిని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈరోజు మా ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి విలువైన మాటలు మాకు దయచేయండి. మా అందరితో మాట్లాడండి, మమ్మల్ని దర్శించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథం 31:24. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారలారా, మీరందరూ మనసును ధైర్యం వహించి నిబ్బరముగా నుండి. Psalms 31:24. Be of good courage, and he shall strengthen your heart. All ye that hope in the Lord. ఎంత అద్భుతకరమైన వాగ్దానం కదండి. మరి ఎంతమంది దేవుడి కోసం కనిపెడుతున్నారండి ఈరోజు? దేవుడు నా జీవితంలో కార్యాలు చేయాలని ఎదురు చూస్తున్నారా? దేవుడు నా జీవితంలో చేసేటువంటి అద్భుతాలు నేను చూడాలి అని ఎంతమంది ఆశతో కనిపెట్టుకున్నారో వాళ్ళందరికీ దేవుడు వాగ్దానం ఈరోజు ఇచ్చిన మాట ఇదేనండి. మనస్సున ధైర్యం వహించండి, నిబ్బరంగా ఉండండి, దేవుడు చేసే కార్యాలు తప్పకుండా మనందరి జీవితంలో మనం చూడగలుగుతామని. మరి ఈరోజు దేవుడు చేసే కార్యాల కోసం కనిపెడుతున్నారా అండి, లేకపోతే ఓపిక లేక ఎందుకులే, దేవుడు ఎన్ని రోజులు ప్రార్థన చేసినా మరి నాకు సహాయం చేయట్లేదు, ఇంక దేవుడికి నేను ఎందుకు ఈ విషయం గురించి ప్రార్థన చేయాలి, ఇంకా నేను ఆపేస్తాను ఈ విషయం గురించి ప్రార్థన చేయడము అని అనుకుంటున్నారా అండి? అలా మాత్రం చేయొద్దండి, ఎందుకంటే మీ యొక్క జవాబు మార్గం మధ్యలోనే ఆగిపోతుందండి. దేవుడు మీకు జవాబు పంపించే సమయంలో రిసీవ్ చేసుకోవడానికి మీరు కానీ సిద్ధంగా లేరనుకోండి, ఆ జవాబు ఏమైపోతుంది, మీరు రిసీవ్ చేసుకోలేరండి. ఒక ఫ్రెండ్ తన యొక్క మిత్రుడికి ఒక లెటర్ రాశాడంట. తనకి చాలా డబ్బు అవసరం ఉంది కాబట్టి దయచేసి మరి నాకు ఈ అడ్రస్కి డబ్బులు పంపించవా అని చెప్పేసి మరి తన మిత్రుడికి తనకున్న సమస్యని, తనకున్న ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక లెటర్ రాశాడండి. ఇంతకుముందు దినాల్లో అయితే ఇప్పట్లాగా పేటిఎం ఇవన్నీ, ఏటీఎంస్ ఇట్లాంటివన్నీ లేవు కదా, గూగుల్ పే ఇవన్నీ, అప్పుడు మనీ ఆర్డర్స్ వచ్చేవి. సరే అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ ఆ లెటర్ రిసీవ్ చేసుకున్నాక తన స్నేహితుడికి ఎలాగైనా సహాయం చేయాలి అని చెప్పి మరి తను ఎంతో కష్టపడి రాత్రి పగులు తన ఫ్రెండ్కి సహాయం చేయడం కోసం డబ్బులు సమకూరుస్తూ ఉంటాడు. అంతవరకు ఈ ఫ్రెండ్ తన యొక్క ఫ్రెండ్కి రిప్లై లెటర్ కానీ లేకపోతే రిప్లై కానీ ఏమి ఇవ్వలేకపోతాడు అనమాట, తను ఉన్న బిజీ షెడ్యూల్లో. కాబట్టి ఈ ఫ్రెండ్ ఏమో పాప మా ఇంట్లో ఉండి ఎదురు చూస్తూ ఉంటాడు, తన ఒక రెంట్ హౌస్లో ఉంటాడు, ఎదురు చూస్తూ ఉంటాడు తన ఫ్రెండ్ తనకు లెటర్ పంపిస్తాడేమో, మరి అడ్రస్ అడ్రస్కి మనీ పంపిస్తాడేమో అని చాలా ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంకా తన ఫ్రెండ్ దగ్గర నుంచి తనకి రిప్లై రాదనమాట. సో ఇంకా ఎదురు చూసి చూసి ఇంకా నా ఫ్రెండ్ కూడా నాకు సహాయం చేసేటట్టు లేడని చెప్పి ఆ యొక్క రెంట్ హౌస్ని ఖాళీ చేసేసి వెళ్ళిపోతాడు వేరే చోటికి. కొద్ది అక్కడికి తన యొక్క ఫ్రెండ్ పంపించినటువంటి మనీ ఆర్డర్ వస్తుందన్నమాట. తను ఎంత అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ రాశాడో అంతకంటే ఎక్కువగానే వాళ్ళ ఫ్రెండ్ తన కోసం పంపిస్తాడు. బట్ దాన్ని రిసీవ్ చేసుకోవడానికి ఆ వ్యక్తి అక్కడ ఉండడన్నమాట. మరి అప్పటి కాలంలో మనీ ఆర్డర్ కానీ ఎవరైనా రిసీవ్ చేసుకోకపోతే ఏ వ్యక్తి అయితే పంపించాడో ఆ వ్యక్తికి రీసెండ్ అయిపోతుంది అన్నమాట, తిరిగి ఆ వ్యక్తికి పంపించబడుతుంది. సో ఎప్పుడైతే అది తిరిగి తన దగ్గరకు వస్తుందో ఆ ఫ్రెండ్ చూసి చాలా బాధపడతాడు. అరే నా ఫ్రెండ్ నన్ను నమ్మలేకపోయాడా, నేను రిప్లై ఇవ్వలేదు, తన కోసం ఇంత ప్రయాసపడి డబ్బులు పంపించాలని నేను ఎంత కష్టపడుతూ వచ్చాను, అయినా కూడా అతన్ని ఉండాల్సిన స్థానంలో లేడా అని చెప్పి చాలా బాధపడతాడనమాట. ఇలాంటి పరిస్థితులే మన జీవితంలో కూడా చాలా జరుగుతూ ఉంటాయి కదండి. దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాం కానీ దేవుడు కొన్నిసార్లు జవాబు ఇవ్వలేదనో, దేవుడు ఆలస్యం చేస్తున్నాడనో ఏం చేస్తామంటే ఇంకా మన ప్రయత్నాలు స్టార్ట్ చేస్తాం, మనం చేయాలనుకున్నవి చేస్తూ ఉంటాము, తద్వారా దాంట్లో నష్టపోతాము. నష్టపోయిన తర్వాత దేవుడు నాకు సహాయం చేయలేదు కాదు, నష్టాన్ని కూడా నాకు ఇచ్చేశాడు అని చెప్పి దేవుడి మీద నెట్టేస్తూ ఉంటాము. తన ఫ్రెండ్ తనకు సహాయం చేశాడన్న నమ్మకంతోనే కదండి ఆ ఫ్రెండ్ తన ఫ్రెండ్కి లెటర్ రాశాడు. మరి ఓపిగ్గా కనిపెట్టాలి కదా, కనిపెట్టలేకపోయాడు. మరి అంతకంటే ముందే మరి తన ఇల్లు నిడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు, తను రిసీవ్ చేసుకోవాల్సినటువంటిది ఏది కూడా రిసీవ్ చేసుకోలేకపోయాడు. ఈరోజు మన పరలోకపు తండ్రి కూడా మనకు ఆ ఆశీర్వాదాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మన అవిశ్వాసాన్ని బట్టి, మనలో ఓపిక లేనితనాన్ని బట్టి, కనిపెట్టలేనటువంటి పరిస్థితిని బట్టి దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలని రిసీవ్ చేసుకోకుండా మనమే రిజెక్ట్ చేసి పంపించేస్తున్నామండి. కనిపెట్టడం చాలా అవసరం అండి. దేవుడి సన్నిధిలో కనిపెట్టే వారికి దేవుడు ఏ మేలు కూడా కొదవచ్చేయడు, ఎందుకంటే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు అని దేవుడు వాక్యం సెలవిస్తోంది.
కానీ మనం దేవుడి కోసం ఎదురు చూడట్లేదండి. చాలాసార్లు దేవుడిచ్చే ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తున్నాం. నిజంగా దేవుడి కోసమే ఎదురు చూసామనుకోండి, మనం ఎప్పుడు నిరాశపడం. ఎందుకంటే మనం నమ్ముతుంది ఎవరిని? దేవుణ్ణి, మనుషుల్ని కాదు. ఆయన ఏ సమయంలో ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు, ఆ సమయంలో చేస్తాడు. చాలాసార్లు మన జీవితంలో దేవుడిచ్చే ఆశీర్వాదాల కోసమే చూస్తూనే ఉంటాం తప్ప ఆశీర్వదించే దేవుడిని చాలాసార్లు మన జీవితాల్లో పక్కన పెట్టేస్తూ ఉంటాం అన్నమాట. కానీ మన జీవితాల్లో మనం చూడాల్సింది ఎవరిని తెలుసా? ఆశీర్వదించే దేవుడిని. ఆశీర్వదించేటువంటి దేవుడి కోసం నిజంగా మనం యథార్థంగా కనిపెట్టుకొని ఉంటే మనం ఎప్పుడు కూడా విశ్వాసాన్ని కోల్పోమండి. ఎందుకంటే దేవుడు మన జీవితాల్లో ఎప్పుడు మేలు చేయాలనే ఎదురు చూస్తూ ఉంటాడు. అలాగే దేవుడు మనల్ని ఆశీర్వదించాలనే ఎదురు చూస్తూ ఉంటాడు. రైట్ టైంలో మనల్ని బ్లెస్ చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే దేవుడి వైపు చూడము. దేవుడి వైపు చూడకుండా దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు ఇస్తాడా లేదా, దేవుడు ఈ డబ్బులు అడిగినాను ఇస్తాడా లేదా, నేను ఇల్లు అడిగినాను దేవుడు ఇస్తాడా లేదా, లేకపోతే ఈ కారు అడిగినాను దేవుడు ఇస్తాడా, ఇది ఇస్తాడా లేదా ఇస్తాడా లేదా అని అక్కడ చూస్తున్నాం తప్ప ఇచ్చిన దేవుడిని చాలాసార్లు మనం మర్చిపోతుంటాము. మరి నిజంగా నీకు ఆశ ఉంటే, నిజంగా నువ్వు దేవుడి కోసం కనిపెట్టగలిగితే తప్పకుండా నువ్వు దేవుడి దగ్గర నుంచి ఏదైతే ఎదురు చూస్తున్నావో తప్పకుండా పొందుతామండి. దేవుడిని చూడకుండా దేవుడిచ్చే వాటిని చూసామనుకో నిరీక్షణను కోల్పోతావు. దేవుడు ఇంకా ఇయ్యలేదు కాబట్టి దేవుడు ఈ కార్యం చేయడు, దేవుడికి నేనంటే పట్టదు, దేవుడికి నేనంటే ఇష్టం లేదు అని చెప్పి నువ్వు అధైర్యపడిపోతావు. మనసులో కలవరంతో ఉంటావు, నిబ్బరంగా ఉండలేవు. దేవుడి వైపు ఎవరైతే నిజంగా చూస్తారో అండి వాళ్ళు ప్రతి పరిస్థితిలో స్టాండ్ అవుతారు, నిలబడతారు ఏ పరిస్థితి అయినా సరే. ఎందుకంటే ఎవరి వైపు చూస్తున్నాం మనం? దేవుడి వైపు చూస్తున్నాం. దేవుడి వైపు చూసే ఏ వ్యక్తి కూడా ఎప్పుడు నిరాశ పడలేదండి. దేవుడి వైపు చూసే ఏ వ్యక్తి కూడా తన జీవితంలో ఓడిపోలేదండి. దేవుడి వైపు చూసే ప్రతి వ్యక్తి తన జీవితంలో మరి దేవుడి దగ్గర నుంచి పొందుకోవాల్సిన ప్రతి ఆశీర్వాదం పొందుకున్నారండి. మన పితృడైనటువంటి అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడినాడు. 25 సంవత్సరాల ఓపిక దేవుడు వాగ్దానం కోసం కనిపెట్టాడండి. దేవుణ్ణే చూశాడండి, మనుషుల్ని చూడలేదు. మరి వాగ్దానం ఇచ్చిన దేవుడు మరి 75 సంవత్సరాల వాగ్దానం ఇస్తే దాదాపుగా 100 సంవత్సరాలు అప్పుడు అబ్రహాంకి దేవుడు కుమారుని ఇచ్చాడు. మరి దేవుడు ఈ మాట ఇచ్చాడు కాబట్టి నమ్మకంగా దేవుడి వైపు చూశాడు. తన పరిస్థితుల వైపు చూడలేదు, తనకున్నటువంటి స్థితిగతుల వైపు చూడలేదు. మరి ఈవెన్ తన శరీరాన్ని చూసుకున్నా కూడా తనకి అవిశ్వాసమే వస్తుందండి. ఎందుకంటే మృతతుల్యమైన దేహాలతో ఉన్నారు వాళ్ళు, అప్పుడు ఏజ్ అయిపోయింది వాళ్ళలో. కానీ దేవుడి కోసం కనిపెట్టారు కాబట్టి, దేవుడి వైపు చూశారు కాబట్టి దేవుడు అలాంటి శరీరాల నుంచి కూడా పిల్లలు ఇవ్వగలడని వాళ్ళ జీవితంలో ప్రూవ్ చేసి చూపించారండి. అబ్రహాం ఎప్పుడు కూడా దేవుడు నా కుమారుడిని ఇస్తాడా లేదా అని ఎప్పుడు చూడలేదండి. ప్రతిసారి దేవుడితో సహవాసం చేశాడు. దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు శక్తివంతుడని నమ్మాడు కాబట్టి తన జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతాన్ని చూడగలిగాడు. విశ్వాసంతో కనిపెట్టాడు కాబట్టి నిబ్బరంగా ఉన్నాడు. ఇస్తాడా ఇయ్యడానికి కలవరపడలేదండి. ఈవెన్ శారా కలవరపడింది కాబట్టి హాగర్తో వెళ్ళు, ఆ కుమారుడే మన కుమారుడు అవుతాడు అని చెప్పాడు. కానీ అబ్రహాము ఎక్కడ కూడా కలవరపడలేదు. దేవుడు చాలా స్థిరంగా ఉన్నాడు. దేవుడు మాట ఇచ్చాడంటే చేస్తాడని నమ్మాడనమాట. కాబట్టి దేవుడు అద్భుత రీతిగా ఇస్సాకునిచ్చాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఏ కార్యమైనా ఆలస్యం అవుతూ ఉంటే, ఏ పరిస్థితి బట్టి అయినా నీ జీవితంలో నీకు కలవరంగా ఉంటే, నువ్వు నిబ్బరంగా ఉండలేకపోతున్నట్లయితే, ధైర్యాన్ని కోల్పోతున్న పరిస్థితిలో నువ్వు ఉన్నట్లయితే, నువ్వు దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాల కోసం చూస్తున్నావని గుర్తుపెట్టుకోవాలి. దేవుడి వైపు చూస్తే మనకు కలవరం రాదండి. దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాల వైపు, దేవుడు ఇచ్చేటువంటి ప్రార్థన జవాబుల వైపు చూసాము అంటే మన జీవితాల్లో కలవరాన్ని మనం కొని తెచ్చుకుంటాము. కాబట్టి మనం నమ్మాల్సింది దేవుణ్ణి. ఆ దేవుడు తప్పకుండా ఇస్తాడండి. ఆశీర్వాదాల కోసం కాదండి మనం ఎదురు చూడాల్సింది. మన పరలోకపు తండ్రితో మనకు ఉన్నటువంటి సంబంధం ఎప్పుడు కూడా మనం నిరంతరం కొనసాగించగలిగినట్లయితే, పరలోకపు తండ్రి మనతో ఉంటే ప్రతి ఆశీర్వాదం మనదే అనేది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాల కంటే దేవుడే మనకు ఇంపార్టెంట్ అని చూపించగలగాలి, చెప్పగలగాలండి. అదే మన జీవితంలో నిజమైన విశ్వాసం, అదే దేవుడి కోసం నిజంగా కనిపెట్టేటువంటి స్థితి. కాబట్టి మనం నమ్ముకున్న దేవుడు ఎంతో గొప్ప దేవుడు, మనం కలిగినటువంటి దేవుడు అద్భుతకరుడు. కాబట్టి విశ్వాసముతో ఆయననే చూద్దామండి. ఇంకా దేన్ని చూడకుండా ఆయన కోసమే కనపడదాం. తప్పకుండా మనం ఆశించిన ప్రతి ఒక్కటి మన జీవితంలో రిసీవ్ చేసుకుంటాం. విశ్వసించినట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థనలోకి ఇస్తారా? పరిశుద్ధుడైన తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానం ఎంతో గొప్పది అయ్యా. మీకోసం కనిపెట్టడం ఎంత మరి అవసరమా అనేది మేము నేర్చుకున్నాం తండ్రి. నీ ఎందు కనిపెట్టుకొని మా ధైర్యాన్ని కోల్పోక, మాకు మీరు ఇచ్చిన నిబ్బరాన్ని మేము కోల్పోకుండా విశ్వాసముతో మీరు ఇచ్చే ఆశీర్వాదాలు కదయ్యా, మీరే మాకు కావాలని చెప్పడానికి మాకు శక్తిని ఇవ్వు, అలాంటి విశ్వాసాన్ని ఇవ్వు, అలాంటి ప్రేమను మాకు ఇవ్వు.
ప్రభా గొప్ప వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చు. రోజు ఏ బిడ్డ ఏ పరిస్థితిని బట్టి నీ వైపు చూస్తున్నారో, ఇన్ని రోజులు వచ్చేటువంటి ఆశీర్వాదాల వైపు చూసి పొందలేదని నిరాశపడ్డారో, మరి ఏ పరిస్థితిలో ఉన్నారో ఆ పరిస్థితిని వాళ్ళ జీవితంలో మార్చి నీ వైపు చూసి గొప్ప కార్యాలు రిసీవ్ చేసుకునే హృదయాన్ని విశ్వాసాన్ని దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.